వేసినావా నా ఏడుపు మొగ్గు అవదాన ఆ ఇది మంచనే ఉంది లేసుడుతోనే మొదలు పెట్టినావా అయినా నన్ను ఏడిపియంది నీకు మనసునా వట్టదా అబ్బా నువ్వు నా ముద్దుల పెళ్ళని కదా అందుకే నీతో సరసాలు ఆడుతున్నా నీ సంసం సంకేతకై ముసలోనికి సరసంగా అన్నట్ట ఈ ముసల్తానానికి ఎవలే అన్నది ముసలోనని తిక్క ఊడితే మళ్ళా నలుగురిని చేసుకుంటా बिड पटन पोतो पैसा इंटेवा అంటే అటే ముట్టేను అసలు ఇది ఇంటికి అత్తడారాడా అసలు ఇది లాస్ట్ ఎపిసోడ్ ఒకసారి ఫోన్ చేసి చూస్తా మా తమ్ముడు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ అవుతాడు సో ఫోన్ లిఫ్ట్ చేయాలి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక నేనే పోయి తీసుకుని వస్తా ఏ బావా రావే చెల్లెని బస్ ఎక్కించేద్దాం అత్తాను అత్తాను बस ఎక్కిచినా ఎంబి లక్ష్మి ఇంట్లోకొలం పాలి అగో ఇంట్లోకి మీరే పోతారా నన్ను రమ్మంటలేరేంది అబ్బా రమ్మంట అచ్చేటందుకు పొమ్మంటే పోతందుకు నువ్వే అన్న పన్నోడు వయేంది అగో నేను పన్నోని ఎందుకైతే అసలు గానే గాను పన్నోనే కాదు నాకు తెలుసు అల్లుడు నువ్వు పన్నోడి గాని ఏ పన్నిలకు కూడా పనికి కూడా రావు ఏందత్తమ్మ గట్లనే వడతరి మా అన్న నీకు గంత చిన్న సూపు అనిపిస్తాడా దున్నపొత్తి రున్నాడు చిన్న సూపులడ గానే వడతాయి పెద్ద गिट्ले मुच्चट पेड़ा इंटा इडली మీ అనుమానం సల్లగుండా అట్లాంటే నాకంటే మీరే మంచి చెప్పిరు అంటే మీరు కూడా హోటల్ పని చేసినట్టేనా అయిందా బాగైందా చేసినట్టేందే నేను చేసినా కూడా అమ్మ నా అత్తమ్మ అందుకే నా రోజుకు వెరైటీ కావాలంటూ ఏమాల చిత్తన్నవే అదే అత్తమ్మ ఏదే కనిపిస్తలేదు అది కాదు అత్తమ్మ మరి అది కాకుండా ఇంకేదిదే నా తెలవాలి ఇప్పుడు చెప్పు ఏముంది చెప్పేది నురి ఇప్పుడు నీనేనా నాకు మస్తు పని ఉంది ఇక్కడ రెండు పనులేని పందులు ఉన్నాయి ఆళ్ళకి చెప్పు ఆ చెప్పు చెల్లె మేము వింటాం ఏమంటావు బావా అంతే బావా చెప్పుకోదాం వింటాం అంటే మీరు పందులేనా మక్కడి ఏహే మేము పందులు ఎందుకు అవుతాం కనిపిస్తలేదా మేము మనుషులమే మరి మీ అమ్మ పందులకి చెప్పు అన్నది మీకు కాదు అయితే ఓ రెండు పందులు కాడ ఉన్నాయి చెప్పు పో మా పెద్దోడు ఉన్నాడు చిన్నోడు కూడా ఉంటాయి పో అసలే ఇది లాస్ట్ ఎపిసోడ్ ఆయ్ ఎందుకైనా మంచిది ఫోన్ చేసి రమ్మంట धर्मारम बस स्टाड़ नमस्ते गदे सर्पंच साब मीरो मध्य नीडाई गुर्तुंदागो मावड़ पुल चंपी गुर्त लेदा अक्
అది గుర్తుంది గాని నువ్వే గుర్తత్తలేవు. అయ్యో ఇంకా గుర్తుపట్టలేదా? మొన్ననే కదా పంచాయతీ లక్ష మింగినవు. నా ముచ్చట నీకెట్లా తెలుసు? ఇంకా గుర్తుపట్టలేదా? ఆ లక్ష ఇచ్చింది నేనే. గుర్తాచినవు గుర్తాచినవు, మా ఊరికి ఇచ్చిన లక్ష వాళ్ళ తమ్ముని కదా. కాదు అది అలా అన్నని నీ బొందరా నీ బొందరా అన్నావు అన్నావు, మా గుర్తుంది. ఇంకా మంచిదేనా? ఏం మంచిది సర్పంచ్ సాబ్, చేతిలో రూపాయి లేదు. అసలు ఇది లాస్ట్ ఎపిసోడ్, రైటర్ కు రూపాయి ఇద్దామంటే పైసలు లేవు, పానమంతా అగులు బుగులు అవుతుంది. అయ్యో అట్లా మరి ఎట్లా? ఏంది ఎట్లా పైసలు ఎవరు? నేనా? మరి నేనా? నువ్వే పైసలు? నేనెందుకు ఇస్తా? అయితే నేను వానికి చెప్తా. ఏం చెప్తావు? ఏమనికి చెప్తావు? మావుంది తప్పు కాకుండా తప్పని చెప్పి మావుని దగ్గర 100,000 రూపాయలు తీసుకున్నావు, ఇది మావునికి చెప్పన్నా? మరి చెప్పకుండా ఉండాలంటే ఎట్లా? పైసలు ఇవ్వాలి. ఎంత? ఏ బాగింది సర్పంచ్ సాబ్, 20,000 అయిందా? బాగైందా? తక్కువ అయినా? కాదు బాగా ఎక్కువ అయినా. మరి ఎట్లా? కొద్దిగా తక్కువ చేయరా తమ్ముడు. తప్పదంటావా? తప్పదు అనుకోకుండా కొంచెం తక్కువ చేయరా తమ్ముడు. సరే 1 రూపాయి తక్కువ 19,999 ఇచ్చే. అబ్బా తమ్ముడు బాగా తగ్గించినదే. లేదన్నా తొందర ఇచ్చే. ఇప్పుడు లేవుగా మరి. నేను ఇప్పుడే పోతే నువ్వు మా చెల్లె దగ్గర ఉంటా, నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇయ్యలేదనుకో ఈ లక్ష సంగతి 10 లక్షల మందికి చెబుతా. అంత దూరం ఎందుకు తమ్ముడు? ఇస్తా ఇస్తా. ఇస్తావా? అత్తవా? అంటే అచ్చిస్తా తమ్ముడు. అయితే మా చెల్లెలు ఇంటికా ఉంటా సర్పంచ్ సాబు, మర్చిపోకూరి. ఏ ఓకే తమ్ముడు అచ్చిస్తా. సరే తప్ప. నేనెందుకు బాధపడతా అత్తమ్మా? నేనేం బాధపడలే. బావ ఏం బాధపడమ్మా, సిగ్గుమానం లేదు బావకు. నాకెందుకు లేదు సిగ్గు? కిలోలు కిలోలు ఉంది. అయితే నాకు 4 కిలోలు ఇవ్వవా? మెంటల్ గానీ ఎక్కడ అదే అంటే నీకు లేదా? లేదు బావా, నిన్ననే మా దోస్తు అడిగితే ఇచ్చిన. అయ్యో ఫీల్ అయినా మధ్య ఆపితే ఆపిన వాళ్ళని ఇంకింత ఫీల్ అయింది. ఏమన్నాడు? ఏం లేదు బావ, మీ అమ్మనేమో మీ అన్నను బంగారం అన్నది, మీ అమ్మని నేను ఇత్తడన్న, అంటే తప్పేముంది? అగో గట్టెట్లా అంటావు, అంత నీ ఇష్టమేనా? మా అమ్మ ఇత్తడి కాదు ఇనుప ముక్క. నాకు ఈ వదిన నేను కాపాడుకుంటా. ఏంటమ్మా పంచ? ఇవన్నీ కాదు కానీ అత్త, ఆకలి అవుతుంది. అయితే పోయి అడక తింపు. ఎందుకు లేటు? అత్తమ్మ ఎందుకు అడక తింటాడు? నువ్వు అడక తింటావా? నేనెందుకు అడక తింటా? అడక తింటా. ఇది ఏంటిది? ఒకసారి ఓపెన్ చేసి చూడాలా. అబ్బో మన చిల్ల తెలిసి అనుకో కుంపులు తిడుతుంది. అయినా ఇది ఏంటంటావు? ఇది లాస్ట్ ఎపిసోడ్ కదా, నాకోసం ఏమన్నా తెప్పివ్వచ్చు, అందుకే నన్ను రమ్మన్నది ఇవ్వచ్చు. అందరిట్లా ఇంతకు ఎవరు అడక తింటాడో ఎప్పుర్రి? అగో అడక తినటోడు వచ్చిండు. అడక తినటోడు కాదు, మా అన్ననే, నేనే రమ్మన్నా. ఏ బావా నువ్వు ఇంకా మారలే బావా, గబ్బేసే టైర్లు. మంచి ఉన్నావా? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నాడు, ఏమైందిరా నాకు? సరే కానీ ఆకలి అయితే అన్నం పెడతారా? పెట్టరా? కూసోరి, అన్న కూడా వచ్చింది కదా, అందరం కలిసి తిందాం, అన్నం తెస్తా. అత్త మంచి ఉన్నావా? అందుకే అందరి కోసం స్పెషల్ ఒకటి తెప్పించిన, చూపిస్తా.
మన కోసమే సుబ్బమ్మ నాన్ వెజ్ పికిల్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టినా. ఏమేమి ఆర్డర్ చేసినవే? అత్తమ్మ చికెన్ పచ్చడ, మటన్ పచ్చడ, చేపల పచ్చడ, రొయ్యల పచ్చడ, గోంగూర మటన్ పచ్చడ ఈ అన్ని ఆర్డర్ చేసిన అత్తమ్మ. అబ్బా చికెన్ పచ్చడ నానే, నువ్వు ఎత్తా అంటే నోరు ఊరుతాంది, జల్లెయ్యి. ఆ అత్తమ్మ ఎత్తా నేను. చెల్లె నాకు రొయ్యల పచ్చడి. చేపల పచ్చడి. చెల్లెమ్మ నువ్వేం తింటావే? అన్న నేను గోంగూర మటన్ తింటానే. చెల్లె మంచిగుందిరా, భలే టేస్ట్ ఉంది. అబ్బా వదిన మటన్ పచ్చడి మామూలు లేదు, మస్తుంది. అబ్బా చెల్లె రొయ్యల పచ్చడి మాత్రం ఏమన్నా ఉందా? సూపర్ అంటే సూపర్ ఉంది. అబ్బా చికెన్ పచ్చడి అయితే మస్తు ఉంది, ఉప్పు కారం కూడా మస్తు సెట్ అయినాయే. ఉప్పు కారమే కాదత్త, ఈ సుబ్బమ్మ పికిల్స్ అలా 75% ముక్కలే ఉంటాయి. మనం ఎన్ని వెరైటీలు తిన్నా, పిజ్జా బర్గర్లు తిన్నా గానీ వేడి వేడి అన్నం వల్ల ఇలాంటి పచ్చళ్ళు వేసుకొని తింటే ఆ మజానే వేరత్త. అవునే చెల్లె, మరి చికెన్ పచ్చడ మటన్ పచ్చడ మరి మేము ఆర్డర్ చేసుకోవాలంటే ఎట్లనే? అన్న అలాగొక నెంబర్ ఉంది, వాట్సాప్ లో మెసేజ్ చేసినా గానీ కాల్ చేసినా గానీ అప్పటికప్పుడే ఫ్రెష్ గా తయారు చేసి పంపిస్తారు. అట్లనే ఫ్రీ షిప్పింగ్ మన ఇంటికి కూడా తెచ్చిస్తారు. అవునానే. అరే తమ్ముడు మరి ఇంటికైనా మనం ఆర్డర్ చేసుకుందామా రా? అరే చేసుకుందాం రా. అబ్బా అన్న గోంగూర మటన్ పచ్చడి అయితే మస్తుంది, నాకైతే మస్తు నచ్చింది, వేసుకుంటామానే. ఇప్పుడు మనకు వెజ్ పికిల్స్ అంటే చింతకాయ పచ్చడ, మామిడికాయ పచ్చడ, నిమ్మకాయ పచ్చడ ఇవన్నీ ఎక్కడన్నా దొరుకుతాయి. కాకపోతే చికెన్ పచ్చడ, మటన్ పచ్చడ మన సుబ్బమ్మ నాన్ వెజ్ పికిల్స్ లోనే దొరుకుతాయి. మీకు కనుక కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, దాన్ని ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ ఆర్డర్ చేసుకునే వాళ్ళు చికెన్ పచ్చడ, గోంగూర మటన్ పచ్చడ అస్సలు మర్చిపోకూరి, అవి మాత్రం కిర్రాకున్నాయి, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోరి. పికిల్స్ మంచిగా ఉన్నాయి రా. అవురా ఉప్పులాట సూపర్ ఉన్నాయి. బాగా తిన్నాక సాధన అవుతుంది రా. ఏమైంది బావా? దయ్యం పట్టు దయ్యం. సారీ నోట్లో మన్ను వాళ్ళ ఈ పంత వాళ్ళ కొట్టినావు రా అయ్యా. నీకు ఈ పే బావా, నాకు పెయ్యంత వాళ్ళ కొట్టిండు బావా. అంత చింతపండు చింతపడు అయింది. నీ దయ్యానికి అగ్గిదలుగా కొద్ది అయితే నేనే పోయేటోని. ఓ అది నేనేం పోతా అన్నది అమెరికా లండన్ కాదు, పైకి విమానం ఏమో గానీ మీ అన్న నా మానం మొత్తం తీసిండు. అబ్బా ఏమి నాకు కొంచెం ఇయ్యావా? ఏం ఇచ్చేది? మానం ఏమిటి? రోజు నా భార్య తిడుతుంది నీకు మానం లేదు మానం లేదా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప. అయితే అదే లక్ష్మణ్ అన్న మానం తీసిండు అన్నావు, కొద్దిగా అంత ఇయ్యి, వట్టి కాదు కిలోలు లెక్క ఇచ్చినాం అస్తే. అవును సర్పంచ్ సాబ్. చెప్పు శ్రీకాంత్ నా పన, ఇదంతా మనదే చెప్పు చేద్దాం. ఇదెంత అయినా గానీ నాకు ఇచ్చేటి పట్టుకొచ్చినావా? ఊరంతా మనదే గానీ ఇచ్చేటి పట్టుకొచ్చిన. ఊరంతా అంటే మా ఇల్లు కూడా? మీ ఇల్లేంది, ఈ ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ నాయ. కాదత్తమ్మా, ఇది నా మొగడు కొన్నాడు 4 లక్షలు 4 రూపాయలు పెట్టి. నేను ఓన్లే గాని అయినా అసలు సర్పంచ్ ఎట్లయినవే. అవు అన్న ఓట్ల రోజు వర్షం పడ్డదే, ఇక ఏం పని లేదని ఓటేసినా. ఓటు వేయాలి చెల్లె, ఓటును చిన్న చూపు చూడద్దు, ఓటు వేయడం మన హక్కు. గంధకేశ శ్రీకాంత్ నా కోటు కానని మీ చెల్లెని కూడా అడుగు, నాకు వేసిన తోటు. నేనెందుకు వేసాను? నేను వేయలే. మీరు వేయకపోతే జరిగే నష్టం ఏమి లేదు. కానీ ఆవు సర్పంచి
మా ఇంటికి ఎందుకు వచ్చినావు? అదేంది ఎవరన్నా ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చినావు అని అడుగుతారు, మీరేంది ఎందుకు వచ్చినావు అని అడుగుతాను. మా ఇంట్లోకి ఇంతే, మేము ఇట్లనే ఉంటాం. మీరు ఎట్లా అన్నా అనుకోండి, నేను పోతాను. అసలు నిన్న నేను సర్పంచిని. పది మంది వార్డ్ మెంబర్లు అనుకుంటే నేను కూడా సర్పంచినే అయితా. అయితే కా మరి ఎందుకు కాలే? సర్పంచి వాళ్ళంటే ఊరంతా వీరి కొట్లాడు అన్నట్ట, ఎవరు తీరుగుతారు ఊరంతా, అందుకనే కాలే. సరే తరలే. అబ్బో అబ్బబ్బో అబ్బో బావలో రే బావ. అగో అదేంది ఏమిటి ఇది? పాట సర్పంచ్ మస్తు ఉంటది, వినలేదు ఎప్పుడు? ఏ వినలే గాని. నువ్వు విని పెద్ద పోర్చేది ఏం లేదు, మాకు నల్ల పొక్కలే పొడతలే, ఇంకేం పొడతావు? ఏందమ్మా బాగా మాట్లాడుతాను అనంటే నువ్వు సర్పంచ్ అయ్యు, నేను దిగిపోతా. నేనెందుకు అయితే అని గాను. ఇప్పుడే అయితా అన్నావుగా. నువ్వు ఇప్పుడే పోతా అన్నావుగా. పోతా పోతానా? పోతాను. పో పో పీకు పోతాను. తీయాగత్తమ్మా కళ్ళు కనబడతలే, వానే నేనే ఉరుకుతలే, నేనే ఉన్నా. అయితే అట్లనే ఉండు. ఇంకనే అన్న అమ్మలు మంచి ఉన్నారా? వాళ్ళకేంది మంచిగా ఉన్నారు, నాకే పులుసు గారిపోతాంది. అబ్బా పులుసా? నాకు మస్తు ఇష్టం బావా. ఏం పులుసు గారుతుంది చెప్పావా? ఉప్పు పులుసు తింటావా? అదేంటి కొత్త పులుసా? తింటా. ఏ ఊకో బావా, నేనేదే ఉత్తగా అంటే నువ్వు ఏంది ఉత్తగానవా? నిజమైతే దీని తల్లి పులుసును కలిపి కలిపి తినటోండి. మిస్ అయిపోయి నీ ఆగు బావ. నువ్వు అవురా అన్నగా, నువ్వు ఇక్కడే ఉంటావారా, ఇంటికి రావా? అబ్బో ఇడేవా నా ఇంటికాడ ఉన్నట్టు మొన్న దాకే ఉండి పెద్ద బాగా మాట్లాడతాడు. అరే అత్తరా, కానీ చెల్లె నిడిచిపెట్టాచ్చుంటే మంచి అనిపిస్తలేదురా. అసలే బావ దగ్గర లేడు, దానికి ఇంటికాడ ఏం కావాలంటే అది మనం ఇచ్చినాం, కానీ ఇక్కడ వాళ్ళున్నారా, అందుకే నేను ఇక్కడ ఉంటాను. గట్లంటేంది బావా, భజన అంటే అక్కతో సమానం, నీకెందుకు బావా? భజనకి ఏమైనా అయితే మేము చూసుకుంటాం. నన్ను క్షమించాలి, ఈ రోజు నువ్వు ఇడుంటేవేమో అన్న. అయ్యో అత్తమ్మ నువ్వేమన్నా మేము బాధపడము, ఎందుకంటే నువ్వు మా చెల్లెకి అత్తవు. అత్తవు అంటే అమ్మతో సమానం, అమ్మ ఏమన్నా అంటే మేము బాధపడతామా? అయినా అత్తమ్మ మా అన్న నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా గానీ నీ పెద్ద మనసుతో మమ్మల్ని మందలిస్తున్నావు గానీ ఏ రోజు మమ్మల్ని ఒక మాట అనలే అత్తమ్మ, మా మనసులు కూడా బాధ పెట్టలే అత్తమ్మ. మాకు అన్ని మా చెల్లే అత్తమ్మ, మా చెల్లెకేమన్నా అయితే మేము తట్టుకోలేము. బావా నేను మీకు బావనే కావచ్చు, కానీ వదినకు మాత్రం తమ్ముడిని, మీరు ఏం బాధపడకూరు బావా, వదిన ముందు నేను ఉంటా ఏ పనికైనా కానీ. కోపానికి అత్తారని నేను ఎన్నడూ అనుకోలేదు అత్తమ్మ, ఎందుకంటే మా అమ్మతో మీరంతే నాకు. అయినా అల్లుడు అంటే అంటావు గానీ నా ఇష్టం నా కోడలు ఇష్టం, మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం, మధ్యలో నచ్చాం బొక్కలు ఇరగొడతాం, ఏమంటావే లక్ష్మి? అనేది ఏముంది అత్తమ్మ, నువ్వేదంటే అదే. సుశీల అల్లుళ్ళు ఇవి నా కోడలు అంటే. ఇంకేదిరా అన్న, నీ బాధ ఏందారా? అరే బాధ ఏందిరా, ధైర్యం కూడా వచ్చింది. మరిగా పోదామారా, ఇంటికాడ మస్తు పనులు ఉన్నాయి, ఒడ్లు పెట్టలే, నాట వేయలేదు. అరే ఇంకా పొచ్చడి పనులు ఉన్నాయి, రద్దు అవ్వాలా మనం? మరి పారా పోదాం అత్త, మరి పోదాం. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అత్తమ్మా? ఏం చేయకుల్లి, తినిపోల్లి గంతే. అగో ఇంత ముందు తిన్నాం కదా అత్త. ఏం కాదు మళ్ళా తినుల్లి. ఇప్పటికే తిని తిని ఎంతైందో చూడత్తమ్మా. బాగా తిని కూడా మనకు రాలేదు. నిజం చెప్పు, మీరు నా కోట వేయలేదా? నువ్వే సర్పంచ్, వీడంతరం సంతోషంగా అత్త కోట సిరి సెండి వేస్తే నా కోట వేయలేదా అని అత్తన్నావు. నీకే ఓటేసినాగా నేను బాధపడకు. నువ్వేమనలే, అన్ని నేనే అనుకుంటున్నా. హలో
హలో పిల్ల పిల్లనా పిల్ల ఎవరు లేరు ఇక్కడ ఎవరే చెల్లె ఎవలో అన్న కొత్త నెంబరు హలో పిల్ల అంటే పిల్ల ఎవరు లేరు అని కట్ చేసిన ఓ పిసమొగబదానా నిన్ను పిల్ల అని ఎవరు అంటారే ఇంకెవరు అంటారా మీ బావ ఒక్కడే అంటాడు అజో అంటే ఇప్పుడు ఫోన్ చేసింది ఇంకెవరు మా అన్ననే చేసిండు మళ్ళీ చేసిండు నీ సిగ్గా పే ముందు ఫోన్ లిఫ్ట్యాయి అత్తమ్మ హలో ఏం పిల్ల మొగుడినే మర్చిపోయినావా అది కాదు ఎందు చెల్ల గట్ల అయినావు అన్న రేపు బావత్తున్నట్లే ఏ బావత్తన్నా అయితే నేను ఇక్కడనే ఉంటా ఇది మళ్ళ మొలకొచ్చింది ఈ ఎపిసోడ్ తో అత్త కొడల సిరీస్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఇప్పటిదాకా మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మమ్మల్ని ఎప్పటికీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మంచి సిరీస్ తోని మీ ముందుకి వచ్చేస్తాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే